ప్రతి ఒక్కరూ వాళ్ళ రోజుని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటారు, అలాగే అంతే ప్రశాంతంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాకపోతే కొంతమంది మధ్యలో ఏదైనా చిన్న బ్యాడ్ థింగ్ ఏదైనా జరిగితే అరే ఇంకా రోజంతా ఇలాగే బ్యాడ్గానే ఉండిపోతుందని డీలో పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి రోజంతా ప్రశాంతంగా గడవాలి అంటే ఎలా, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? రోజంతా ప్రశాంతంగా గడవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారమ్మా, కానీ ఈ కాంపిటీషన్ స్పిరిట్ ఉన్న వాళ్ళు అంత ప్రశాంతంగా గడవాలనుకోరు. ఓకే, తర్వాత ఈ అడ్వెంచరస్ స్పిరిట్ ఉంటుంది కొంతమందికి, వాళ్ళకు కూడా రోజంతా ప్రశాంతంగా గడవటం ఇష్టం ఉండదు. దే వాంట్ ఛాలెంజెస్. ఎటువంటి సమస్య వస్తే దానికి తగ్గట్టుగా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉండటం ఇది. అయితే ఆ ఛాలెంజెస్ కూడా ప్రశాంతంగా ముగియాలని మాత్రం కోరుకుంటారు, అంటే దే వాంట్ ఎ విన్. మళ్ళీ లూజ్ అయితే మళ్ళీ ఎక్కడ ప్రశాంతత ఉండదు. ఇది ఒక పార్శ్వం మాత్రమే నేను చెప్పింది, కానీ సామాన్యంగా అందరూ మాత్రం డే ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే దీనికి ఏమిటంటే, మీరు మొదటి అడుగు స్థిరంగా వేయగలిగితే సగం విజయం లభించినట్టే. మొదటి అడుగే మీరు తడబడితే అది సాధారణం, అంటే అప్పుడు తడబడుతున్నంతసేపు ఈ ప్రయత్నాలు మాత్రమే అవి విజయానికి దగ్గరగా పోతున్నట్టు కాదు. కానీ తడబడకుండా స్థిరమైన అడుగు ఎవరు వేయలేరు, తప్పకుండా తడబడతారు. ఎప్పుడైతే ఈ తడబాటు తగ్గించేసి స్థిరమైన అడుగు మనం వేయగలుగుతామో, దట్ ఈస్ హాఫ్ ఆఫ్ ది విక్టరీ మనకి వచ్చేసినట్టే. అట్లాగే మనము ఒకరోజు ప్రశాంతంగా గడపాలి అన్న నిశ్చయం మనకు ఉన్నప్పుడు బిగినింగ్ ఆఫ్ ది డే ఎట్లా ఉందో చూసుకోవాలి. ఆ ప్రశాంతంగా ఆ రోజు గడవటానికి అనుకూలంగా మన బిగినింగ్ ఆఫ్ ది డే ఉండాలి. బిగినింగ్ ఆఫ్ ది డే అంటే ఏంటి, మనం నిద్ర లేస్తున్నది మొదలు, దట్ ద బిగినింగ్ ఆఫ్ ది డే. ఫస్ట్ ఆ బిగినింగ్ ఆఫ్ ది డే మీకు ఒక ఫౌండేషన్ అవుతుంది స్థిరమైన అడుగు వేయటానికి. సో దాన్ని మీరు అప్రమత్తం చేసుకోవాలి. చాలామంది అలారం పెట్టుకుంటారు, గబుకు నిద్ర లేవగానే ఇంకా మంచం దిగేసి గబగబా బ్రష్ చేసుకోవటం, ఇట్లా కాదు. అవన్నీ తడబాట్ల కిందకే వస్తాయి. ఇంతకాలం అట్లా చేస్తే చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అట్లా చేయకండి. ఫస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ది డేని మీరు ఇన్వైట్ చేయండి. మీరు పొద్దున ఎన్ని గంటలకు లేస్తారు, 5:30కి లేస్తారా, 5 గంటలకు లేస్తారా, 6 గంటలకు లేస్తారా, అది మీ ఇష్టం. కానీ సూర్యోదయానికంటే ముందు లేవటం అన్ని విధాలా మంచిది. మీరు ఒకరోజు బాగా అలసిపోయారు, రాత్రి 12 గంటలకు పడుకున్నారు, పొద్దున 7 గంటలకు 8 గంటలకు లేచారు, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది డే ఫర్ యూ. రెగ్యులర్గా అయితే 6:00 ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ది డే ఫర్ యూ. ఇఫ్ నాట్, సన్ రైజ్ ఈజ్ ద డే బిగినింగ్ ఆఫ్ ది డే ఫర్ యూ. సన్ రైజ్ని బిగినింగ్ ఆఫ్ ది డేగా తీసుకోవటం అన్ని విధాల మంచి ఫలితాలను ఇస్తుంది. అది చేయాల. లేదు మన అలవాటు 7 గంటలకు లేస్తారనుకోండి, సో ఓకే, బట్ యూ ప్రిపేర్ యువర్ మైండ్ టు ఫేస్ ది డే. దాన్ని ఎట్లా బిగిన్ చేయాలా, దానికి చిన్న చిన్న సూత్రాలు ఉన్నాయి, అద్భుతాలు చేస్తాయి. ఫస్ట్ మీ నిద్ర లేవటమే, మెలకువ రాగానే కాళ్ళు తెరిచి మంచం దిగకండి, పరుపు దిగకండి. తెలివిలోకి వచ్చాక కూడా మీరు అట్లాగే పడుకోండి, కాసేపు పడుకొని మిమ్మల్ని మీరు చెప్పుకోండి, మీకు మీరే చెప్పుకోండి. ఇది ఒక హిప్నోటిక్ సజెషన్ అన్నమాట. ఐఆమ్ ది బెస్ట్, నేనే చాలా శ్రేష్టమైన వాడిని, ఐ కెన్ డూ దిస్, ఈ పని నేను చేయగలను, గాడ్ ఈజ్ విత్ మీ, భగవంతుడు నాతో ఉన్నాడు, ఐఆమ్ ది విన్నర్, నేను గెలుపు పొందేవాడిని, ద డే ఈజ్ మైన్, ఈరోజు నాది. ఇది హిప్నోటిక్ సజెషన్స్ చెప్పుకోవటం. ఏమిటి, ఐఆమ్ ది బెస్ట్, ఐ కెన్ డూ దిస్, గాడ్ ఈజ్ విత్ మీ, ఐఆమ్ ది విన్నర్, టుడే ఈజ్ మైన్, నేను శ్రేష్టమైన వాడిని, నేను ఈ పని చేయగలను, భగవంతుడు నా యందు ఉన్నాడు, నేను గెలిచేవాడిని, ఈరోజు నాది. దిస్ ఇస్ హిప్నోటిక్ సజెషన్. ఆఫ్టర్ దట్ మీరు మామూలుగా కళ్ళు తెరిచి అరచేతులు చూసుకొని కళ్ళకు అద్దుకొని ఇదంతా చేసిన తర్వాత మీరు చూడవలసిన ఫస్ట్ దృశ్యం, పక్కనే భార్య పిల్లలు ఉంటే వాళ్ళ ముఖాలు చూడండి. పిల్లలు ఉంటే చక్కగా వాళ్ళని చీక్ మీద ఇట్లా రాసించినగా ముద్దు పెట్టుకోండి. భార్య ముఖం, భర్త ముఖం చూసి నవ్వండి చిన్నగా.
దెన్ యూ గెట్ డౌన్ ఫ్రమ్ ది కాట్ ఆర్ బెడ్ మీద నుంచి కిందకి దిగటం. అది కూడా తూర్పు దిక్కు కానీ ఉత్తరం దిక్కు కానీ ఈశాన్యం వైపు కానీ దిగాల. దిగేసి రెండు చేయి వంగి భూమాతకి మూడుసార్లు దండం పెట్టుకొని దెన్ యూ స్టార్ట్ యువర్ వర్క్. అంటే ఈశాన్యం వైపు నడుస్తూ వెళ్ళాలి. ఇది మీరు చేయవలసిన పని. ఇంకా చాలా ఉన్నాయి, చాలా కొన్ని చాలా సులభమైన సూత్రాలు మాత్రమే నేను చెప్తున్నా. ఇవి చేసి చూడండి, మీ డేలో చాలా మార్పు వస్తుంది. ఇదివరకు ఇది చేయకముందు మీరు ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొన్నారో ఆ సమస్యలన్నీ పటాపంచలైపోతాయని నేను చెప్పటం లేదు. ఇట్లా మీరు డే చే మొదలు పెట్టడం వల్ల అటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని చాలా సులభంగా మీరు ఫేస్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ టెన్షన్. ఇది మనసును మించిన వైద్యుడు లేడండి ప్రపంచంలో. సో వెన్ యు ఆర్ గివింగ్ యువర్ మైండ్ దట్ సజెషన్స్, ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ టు ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇది మీరు కొంచెం ఒక 4-5 రోజులు చేసి చూడండి క్రమం తప్పకుండా. తర్వాత మీరు ఇది ప్రాక్టీస్ మొదలు పెడతారు, ఈ ప్రాక్టీస్ని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. వెన్ యూ అండర్స్టూడ్ దాట్ యూ విల్ డూ డెఫినెట్లీ వితౌట్ ఫెయిల్ ఎవ్రీడే. ఎవ్రీడే చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా ఫలితాలు ఇంకా ఇనుమడిస్తూ ఉంటాయి మంచి ఫలితాలు. సో ఒక డే ప్రశాంతంగా గడవటానికి మీరు ఇటువంటి పద్ధతిలో డేని మొదలు పెట్టండి. అన్ని ఒడిదుడుకులు ఉంటాయి కానీ మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీన్స్ యు ఆర్ ఇన్ అ పొజిషన్ టు ఫేస్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఇదివరకు అట్లా ఉండేది కాదు, ఇప్పుడు అట్లా ఉంటుంది. సో దిస్ ఇస్ ద కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ స్టార్టింగ్ ఎ డే. ట్రై.